ఆడి కులగొట్టుడు బంద్ చేయి, పేదోళ్ళు కడుపుల గొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి. పేదవాళ్ళై మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్పట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పన్ను కట్టించుకోబడుతుంది. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇక వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లు ఉందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్పిఎల్ ఉంది, ముదాలు దాన్ని కూలగొట్టు, దమ్ముంటే గివి కూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయ కూడా కూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం, గణేష్కు చందాలు వేసుకున్నట్టు చందాలు వేసి నీ మొఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమాట. చందాలు ఇయ్యరాయండి మీరు కందుకూరు, 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలె పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్నీ మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలివెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను తీయటి పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు. ఆయనతో పోయినసారి తులం బంగారం అన్నా, ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన 10 తులాల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు. ఆయనతో మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా. ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలే. ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 8 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా ఎవలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్య మరి 100 రోజులు మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇట్స్ పెట్టద్దు. ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు. మేము చూస్తున్నాం అన్ని, మొన్న చూసినావు కవ్వ, నిజంగా చెప్తున్నా ఆ తిట్లు ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే యాడికెళ్ళిన దుంకి చచ్చిపోతుంది. ఓ మాడుగుల పెద్ద ఆమె పేరేందో నాకు తెలియదు కానీ మాడుగుల ఆమె మీరు చూసిరో లేదు ఆ వీడియో, ఓ ఎర్ర చీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది అమ్మతో చెప్తుంది, నన్ను గినట్లు తిట్టింటే నేను ఏమన్నా దుంకి అంత సచ్చిపిక్కుంటే ఎందుకు రాబా ఈ రాజకీయం అని. అర్రెర్రెర్రే ఏం తిట్లు అవి, ఏం తిట్లు అవి, నేను అడిగిన నాకు తెలియక మరి గిట్లెట్ల తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మనోళ్ళకంటే. ఏదైనా నీకు అర్థమైతే లేదు అన్నారు, ఏం అర్థమైతే లేదంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలో చెప్తున్నారు, ఎందుకంటే ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన కూడా గదే భాషలో చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా, ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాము అన్న రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం మరి పోలంపని కలు మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి ఇడికెళ్ళి దగ్గరనే ఉంటుంది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊళ్ళో అయిందా లేదా చూద్దాంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇక మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు, 2 మండలాలే బొమ్మరాజుపేట దౌలతాబాద్ అని 2 మండలాలు ఉంటాయి, మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. హైదరాబాద్ 1905లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు వారు విడిపిస్తే గండిపేట దగ్గర ఈశాన్య నది ఉండే చిన్నది, అక్కడ
అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు. ఆ మూసి తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చర్ల మండలంలో కృష్ణా నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ అది ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా? ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినట్టు కానీ నాకు డౌట్ అయిందంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టుండు. నేను అహ్మదాబాద్ రివర్ పోయిన సార్ ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది. మేమందరం ఎంపీలో పోయి ఆ నీళ్ళు తాగినాం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లా ఉన్నది. అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, నమామి గంగా చేయవచ్చు. ఇక్కడ బీజేపీలు మాత్రం మూసిని ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరే ఇంజనీర్లు ఆలోచించండి. కానీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జపాన్లో ఆయన కారులో పూతపోతూ తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు. మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుంది అంటే ఒక డ్రింక్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేదంటే వాళ్ళకి ఏందండి ఈ తెలంగాణ అభివృద్ధి చెందే అవసరం లేదు. అధికారం పోయిందంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్లం ఎంఎల్ఏం ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇవాళ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి. మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు మాపు పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని. ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకు వెళ్ళడానికి కాదు, నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు, ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.